ग्रेटर परिधि लो 2BHK इल्ल कोसम अप्लाई चेसुकुन्न वारिकि वारं रोजुलुगा फोन काल्स वस्तुन्नायि। मीकु इल्लु मंजूर अयिंदंटू बल्दिया सिब्बंदी फोन चेस्तुन्नारु। मरोवैपु इल्लु एप्पुडु वस्तुंदो अंटू महिळलु एदुरु चूस्तुन्नारु। मरिन्नि डीटेल्स श्रवणं इस्तारु। హైదరాబాద్ వ్యాప్తంగా 750,000 అప్లికేషన్లు దాదాపుగా డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చినాయి। ఇల్లు లేని పేదవాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం 2016 లో చెప్పింది। అప్పుడు చాలా మంది ఇల్లు లేని పేదవాళ్ళు చాలా మంది అప్లై చేసుకున్నారు। అనేక సంవత్సరాల తర్వాత అంటే దాదాపుగా 6-7 సంవత్సరాల తర్వాత GHMC గ్రౌండ్ లెవెల్లో వెరిఫికేషన్ ప్రారంభించింది। ఏ సర్కిల్లో ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని ఇప్పటికే స్క్రూటింగ్ చేసింది। దాని తర్వాత అప్లికేషన్లు ఏ సర్కిల్లో ఎన్ని వచ్చాయని గుర్తించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఫోన్ చేస్తున్నారు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ప్రస్తుతం మనం రామ్ నగర్ వార్డ్ ఆఫీస్లో ఉన్నాము। వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు, మాతో మాట్లాడదాం అన్న। డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు అప్లై చేశారు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది కలవండి అన్నారు, మీ సేవ దగ్గరికి వెళ్తే వివరాలు తెలుస్తాయి, అందుకనే వచ్చాను వాళ్ళ। వస్తుందనే నమ్మకం ఉందా అమ్మ? ఇప్పటి వరకు అంటే చాలా చాలా రోజులు అప్లై చేసి చాలా మంది కొన్ని లక్షల మంది అప్లై చేసిర్రు, కట్టినవి మాత్రము కొన్ని, సో వస్తాయి అనేటువంటి నమ్మకం ఉందా? ఏదో వస్తుందని ఆశ, అంతే నమ్మకం। అధికారి ఉన్నారు, ఆమెనే వెరిఫై చేస్తున్నారు, అన్ని తీసుకొచ్చిన వాళ్ళతో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। మేడం, ఏం పేరు, మీ పేరు, ఏం చేస్తుంటారు? బిల్ కలెక్టర్ గా చేస్తున్నా రామ్ నగర్ లో। ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, సో వాళ్ళందరి దగ్గర నుంచి ఓటర్ ఐడి ఒకటి, ఆధార్ కార్డు ఒకటి తీసుకొని రమ్మని చెప్తున్నారు, ఎందుకు ఓటర్ ఐడితో పాటు ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారు మేడం? అది యాప్ కు లింక్ ఉందండి, ఆ లింక్ ప్రకారం మనము అది ఓకే కావాలంటే మనము తీసుకోవాల్సిందే, తప్పదు। ఏమేమి ఎంటర్ చేయాలి దాంట్లో? దాంట్లో మనము ఆధార్ ఎంటర్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి। ఆధార్ కార్డు ఎంటర్ చేయాలా, ఓటర్ ఐడి ఎంటర్ చేయాలా? లే, ఆధార్ ఎంటర్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి, ఎథిక్ నంబరు అది యాడ్ చేయాలి। మరి వాళ్ళకి ఇప్పుడు ఆ ఓటర్ ఐడి లేదంటారు వాళ్ళు, చేస్తా చేయొచ్చా? లేదు సార్, ఓటర్ ఐడి ఉండాలా? కంపల్సరీ। ఇప్పుడు మీరు రామ్ నగర్ లో బిల్ కలెక్టర్ గా ఉన్నారు కదా, మీ రామ్ నగర్ లో మొత్తం ఎంత మంది అప్లై చేసుకున్నారు అండ్ ఇప్పటి వరకు ఎంత మంది వచ్చి మేము అప్లై చేసుకున్నామని మీకు ఈ పేపర్లు ఇచ్చినారు? 1700 చిల్లర మంది అప్లై చేసుకురు, ఇప్పటికి ఒక 200 మెంబర్స్ వచ్చారు। ఇప్పుడు ఎన్రోల్ అయింది మేడం ఈ ప్రాసెస్ మొత్తం మీరు స్టార్ట్ చేసి మీరు? ఇప్పుడు ఒక 5 డేస్ ఇప్పటి వరకు చేసే అవకాశం ఉంది, ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు ఓ పలానా తేదీ వరకే అప్లై చేయాలి, ఇవ్వలేదు మనకు, ఇది ఈ రోజు వరకు చేయాలనే డేట్ ఇవ్వలేదు మనకి। ఇప్పుడు మీరు వెరిఫై, ఇప్పుడు చాలా రోజుల తర్వాత అంటే 2016లో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది, 2016, 2017, 2018, 2019, 2020, 2021 అంటే 7 సంవత్సరాలు అయింది। ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, మరి ఈ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి ఎట్లా డబుల్ బెడ్రూమ్ వచ్చే అవకాశం ఉందా? లేదంటే మాకు పైనుంచి వచ్చింది, చేయమన్నారు, మేము చేస్తాం, అంతే, మాకు దానికి సంబంధం లేదు, మాకు అంతే, మాకు ఆర్డర్ ఇచ్చారు చేయాలని। ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో తిరిగి పనిచేయాలా, లేకపోతే మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి చేయమంటారు? సార్, మేము ఏరియాకి కూడా వెళ్తాము, సీరియల్గా నంబర్లు ఉన్నాయి, మేము ఏరియాకి వెళ్ళి అక్కడ కూర్చొని ఆ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి చూస్తాము, ఒకవేళ లేదు అంటే మేము ఇక్కడ కొన్ని నంబర్లు ఫోన్ చేస్తాం, వస్తారు। ఇది చూస్తున్నాం కదా, ఒకసారి అప్లికేషన్ చూడొచ్చు, అప్లై చేసుకున్న వాళ్ళ పేరు, రిలేషన్ నేము, ఆధార్ నంబర్, హౌస్ నంబర్, డిస్ట్రిక్ట్ నేమ్ అండ్ మొబైల్ నంబర్. ఈ మొబైల్ నంబర్కి కాల్ చేసి మీరు డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్నారు కదా, మీరు వచ్చి ఇక్కడికి వెరిఫై చేసుకోండి, లేదంటే గ్రౌండ్ లెవెల్కి ఈ అడ్రస్కి కూడా వెళ్తున్నారు। మొత్తం బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లతో పాటు సూపర్వైజర్, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సూపర్వైజర్లు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ వెరిఫికేషన్ చేస్తున్నామనేది జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి మాట। పైన రాలేదన్నాడు, అది నంబర్ రాలేదన్నాడు, ఈ వచ్చిందని ఫోన్ వచ్చిందని చెప్పింది అమ్మ, 2 సంవత్సరాల కింద చేసాం।
ఎప్పుడు అప్లై చేసినావమ్మా? చానే లేదు సార్, ఇగో ఇగో అన్నీ ఉన్నాయి ఖైదాలు నా దగ్గర. కడుతున్నా, ఇల్లు కూలింది, ఎవరు పట్టించుకోమంటారు. ఇన్ని ఏళ్ళు అయింది సార్ బాబు చేయగో, ఇన్ని ఏళ్ళు బాగానే 5 ఏళ్ళు దగ్గర చానే ఏళ్ళు అయిపోయింది. ఏమో ఫోన్ చేస్తా అంటారమ్మా, ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళా ఈ డేటాని రెవెన్యూకి ఇస్తారు అనేది జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ చెప్తున్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూమ్ కోసం నిధులు వచ్చాయి. ఆ నిధులు సంబంధించిన లబ్ధిదారులు ఎవరైనా ఉన్నారో ఆ లబ్ధిదారుల లిస్టు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ 4-5 సంవత్సరాల నుంచి ఆ లిస్టు ఇవ్వలేదు. ఇల్లు కూడా వస్తుందని ఆశిస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, జిహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రక్రియ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు అనేది క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్రూమ్ కోసం జరుగుతున్న వెరిఫికేషన్ పై పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రావణ్, V6 న్యూస్, హైదరాబాద్.